మోహనవాణికి స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. శ్రీరామాయణ మననం 44వ భాగం. 43వ భాగంలో అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పే ముందు శ్రీరామాయణం నుండి కొన్ని శ్లోకాలను పఠిద్దాం. అరణ్యకాండలోని 49వ సర్గలో ఈ శ్లోకాలు ఇప్పుడు పఠిద్దాం. సాతదా కరుణావాచో విలపంతి సుదుఃఖిత वनस्पतिगतं गृध्रं ददर्शायतलोचना सातमुद्वीक्ष्य सुश्रोणी रावणस्य वशं गता समाक्रन्दद् भयपरा दुखो महतया गिरा जटायु पश्यमा मर्या ह्रियमाणां अनाधवत् अनेन राक्षसेन्द्रेण करुणं पापकर्मणा. शवारयितुं शक्यः तव कूरो निसाचरः सत्त्ववाञ्जितकासी च सायुधश्चैव दुर्मतिः रामाय तु यथा तत्त्वं जटायो हरणं मम लक्ष्मणाय च तत्सर्वम् आख्यातव्यम् अशेषतः. రావణాసురుడు సీతాదేవిని అపహరించి ఆ రథముపై పెట్టుకుని వెళుతున్నటువంటి ఆ సమయంలో విశాలాక్షి అయినటువంటి ఆ సీతాదేవి మిగుల దుఃఖితై దయనీయ వచనములతో ఇట్లు విలపించుచు ఆ సమయమున చెట్టుపై గల జటాయు పక్షిని చూచెను. రావణుని నిర్బంధములో భయగ్రస్తమైనటువంటి ఆ సుందరి ఆ జటాయువును చూచి దుఃఖపూరితమైనటువంటి గద్గద స్వరముతో ఆక్రందించుచు ఇట్లు వేడుకొనెను. యుజుడైన ఓ జటాయు, పాపకర్ముడైనటువంటి ఈ రాక్షసరాజు ఒక దిక్కులేని దానిని వలె నన్ను అపహరించుకొని పోచున్నాడు. దయచూడుము, ఈ నిశాచరుడు క్రూరుడు, బలశాలి, విజయగర్వంతో ఉన్నవాడు, సాయుధుడు, పైగా దురాత్ముడు. అట్టి ఇతనిని ఎదుర్కొన్నట్టు నీకు అసఖ్యం. కావున ఓ జటాయు, ఇతడు నన్ను అపహరించుకొని పోచున్నటువంటి విషయమును పోసగృచినట్టు పూర్తిగా ఆ రామలక్ష్మణులకు వివరింపుమని ఆ సీతామాత మిగుల దుఃఖిదై దయనీయ వచనములతో ఇలా విలపిస్తోంది. కానీ తర్వాత ఆ జటాయువు రావణునితో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కానీ చివరికి జటాయువు మృత్యుపాలయ్యాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు 43వ భాగంలో అడిగినటువంటి ఆ ప్రశ్నలకు మీకు జవాబులు అందిస్తాను. మీరందరూ కూడా చక్కగా వాటిని సరిచూసుకోండి. ఒకటో ప్రశ్న, చివరగా సీతాదేవి మారీచుడు
తన మరణమును గూర్చి రావణుడితో ఏమనెను. శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్ను కూడా చంపుతాడు. నీ చేతిలో మరణించుట కంటే నీ శత్రువు చేతిలో మరణించుటయే మేలు అని అన్నాడు. రెండో ప్రశ్న, మారీచును ఆశ్రమం నుండి వారిరువురు ఎలా వెళ్ళిరి? విమానం వంటి రథములో మారీచుడు రావణాసురుడు వెళ్ళారు. మూడో ప్రశ్న, శ్రీరాముని పర్ణశాల చుట్టూ ఏమున్నాయి? శ్రీరామచంద్రుని యొక్క పర్ణశాల చుట్టూ చక్కని అరటి చెట్లు ఒక పెద్ద తోటగా ఉన్నాయి. నాలుగో ప్రశ్న, మారీచుడు ఏ విధంగా తన యొక్క మాయారూపం ధరించాడు? మారీచుడు లేడి రూపం ధరించాడు, బంగారు వర్ణం కలిగి ఉన్నాడు, వివిధ రత్నములు పోలినటువంటి మెరిసిపోతున్నటువంటి చుక్కలతో ఆ సీతాదేవిని ఆకర్షించుటకు పలుమార్లు పన్నసాల చుట్టూ తిరుగాడసాగాడు. ఆ విధంగా మారీచుడు మాయాలేడిగా మారి, బంగారు లేడిగా మారి ఆ సీతాదేవిని ఆకర్షించసాగాడు. ఐదో ప్రశ్న, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి అసలైనటువంటి లేళ్ళు జింకలు అవన్నీ కూడా ఏమి చేశాయి? ఆ బంగారు లేడినటువంటి ఆ రాక్షసుల్ని, ఆ మిగిలినటువంటి ఆ జింకలు లేళ్ళు కూడా ఒకసారి వాసన చూశాయి. చూసి భయంతో ఆ బంగారు లేడి రాక్షసులని గ్రహించి అవన్నీ కూడా వేగంగా పరిగెట్టిపోయాయి. అవన్నీ కూడా పరిగెట్టి అడవిలోకి పారిపోయాయి. ఆరో ప్రశ్న, ఆ మాయామారీచ లేడిని చూసి సీతాదేవి ఏమనను? ఆమె ఏమి చేసింది? మిక్కిలి సంతోషంతో ఆయుధములతో రండు అని ఆ రామలక్ష్మణులను బిక్కరగా అరిచింది. ఏడో ప్రశ్న, ఆ లేడిని చూసి ఆ రామలక్ష్మణుడు ఏమనుకున్నారు? వారిరువురు కూడా చూశారు. చూసి ఇది రాక్షసమాయ, బహుశా మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉండొచ్చు, గతంలో కూడా ఈ రాక్షసులు ఈ మారీచుడు అనేక మందిని ఈ మారు రూపంలో హతమార్చాడు అని వారిరువురు కూడా అనుకోసాగారు. ఎనిమిదో ప్రశ్న, సీతాదేవి లేడిని గురించి ఇంకా ఏమంది? ప్రాణములతో దొరకకున్నా మన చర్మమైనను కూడా కావాలి నాకు. ఈ ఘోర కార్యానికి మిమ్మల్ని పురుగొల్పుట ఉత్తమ స్త్రీలకు ఉచితం కాదు, కానీ ఈ లేడి శరీర సౌందర్యం నా మనసును దోచింది అని సీతాదేవి ఆ శ్రీరామచంద్రుడితోటి అన్నది. తొమ్మిదో ప్రశ్న, ఈ మాటలు విని శ్రీరాముడు ఏమన్నాడు? అవును, సీత చెప్పిన మాటలు నిజమే. ఇటువంటి లేడిని నేను కూడా ఎక్కడా చూచి ఉండలేదు. నేను దీనిని పట్టి తెచ్చుటకు వెంటనే బయలుదేరుతాను. నీవు ఎచ్చటనే ఉండి ఏమరపాటు లేక సీతను రక్షించుతూ ఉండుము అని పలికాడు. అంటూనే ఇక్కడ ఈ జటాయువు కూడా ఉంటుంది, అది కూడా నీకు సహాయంగా ఉంటుంది అని కూడా చెప్పాడు. మిగిలిన బలశాలి ఆ జటాయువు, నీవు అతని సహాయం కూడా నువ్వు తీసుకో. ఎందువలనంటే రాక్షసులు అన్న ప్రమాదం ఉంది అని చెప్పి లక్ష్మణుడితో చెప్పాడు. పదో ప్రశ్న, శ్రీరాముడు ఏమి చేశాడు? మాయోపాయముతో కనపడినటువంటి ఆ అదృశ్యమవుతూ తిరిగి ప్రత్యక్షమవుతూ చాలా దూరం పరిగెట్టినటువంటి మారీచుని తుదకు ఒక మహాస్త్రముతో అతని యొక్క దేహాన్ని చీల్చివేశాడు శ్రీరామచంద్రుడు. ఆ రావణుని యొక్క మాటలు జ్ఞప్తికి వచ్చినటువంటి మారీచుడు ఆ చనిపోయే ముందు హా సీత హా లక్ష్మణ అనే ఆర్తనాదాలు చేసి తన యొక్క నిజరూపంతో కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ చక్కగా ఈ సమాధానాన్ని ఇప్పుడు సరిచూసుకున్నారు. మీకు ఇప్పుడు మరొక 10 ప్రశ్నలు సంధిస్తాను. వాటికి జవాబుల్ని మీ మనసుల్లో నిక్షిప్తం చేసుకోండి. సమాధానాలు వచ్చే భాగంలో మీకు అందిస్తాను. ఒకటో ప్రశ్న, చివరగా సీతాదేవి ఆ యొక్క రావణుడితోటి ఏమని పలికింది? చివరగా ఆ సీతాదేవి ఆ రావణుడితోటి అపహరించే ముందు చివరగా ఏమని పలికింది? రెండవ ప్రశ్న, సీతాపహరణ సమయంలో
రాముని యొక్క నిజ రూపం ఎట్లా ఉన్నది? మూడో ప్రశ్న, సీతామాతను ఎటుల అపహరించాడు, ఏ విధంగా అపహరించాడు? నాలుగో ప్రశ్న, రావణుని చూసి జటాయువు ఏమని పలికింది? ఐదో ప్రశ్న, ఆ జటాయువు రావణుడితో తలపడినప్పుడు అతని యొక్క వయసు ఎంత? అతని వయసు ఎంత? ఆరో ప్రశ్న, ఆ రావణుని ఆ జటాయువు ఏ విధముగా అడ్డుకుని యుద్ధం చేశాడు? ఏడో ప్రశ్న, ఆకాశ మార్గమును తీసుకుని పోతున్నప్పుడు సీతాదేవి ఏమి చేసింది? ఎనిమిదో ప్రశ్న, ఈ దృశ్యమును చూసినటువంటి ఆకాశంలో ఉన్నటువంటి చారణులు, సిద్ధులు, దేవతలు ఏమనుకున్నారు? తొమ్మిదో ప్రశ్న, రావణుడు మొదట సీతాదేవిని ఎక్కడ ఉంచాడు? లంకకు తీసుకుపోయి ఎక్కడ ఉంచాడు? పదవ ప్రశ్న, పుష్పక విమానము చూపించి రావణుడు ఆ సీతాదేవితోటి ఏమని పలికాడు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాన్ని మీరు వెతికి మీ యొక్క మనసులో నిక్షిప్తం చేసుకోండి. అంతవరకు కూడా శ్రీరామాయణాన్ని పఠిద్దాం, రామనామాన్ని జపిద్దాం. హరే రామ్, 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 హరే రామ. స్వస్తి.